Okay, right. Nijanga meeku congratulations sir. First time ila oka song ki success meet petadam ante it's great. Mottham social media lo kuda halchal chestundi ee paata ide. So ee thought evarku ochindi sir ila cheyalani asalki evarku ochindi enti this ga? Director garu ayana first endante manam oka edaina local colloquial song pattukundamu annappudu I have asked for the janapadam. So tarvata ayana idea athe first ayinde. తర్వాత ఆయన రీసెర్చ్ చేసి జానపదం మీద ఈ సాంగ్ తీసుకొచ్చారు. తర్వాత ఇది మిథున్ గారికి చూపించినప్పుడు మిథున్ గారికి నెంబర్ ఆఫ్ చూపించినప్పుడు ఆయన హీ సెలెక్టెడ్ దిస్ విల్ బి వెరీ గుడ్ బీట్ సెట్ చేయడానికైనా ఇది కానీ నాకు ఈవెన్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ దిస్ ఈస్ కికింగ్ గివింగ్ మీ ద కిక్ అండి అని హీ సెలెక్టెడ్ ద ఫైనల్ దట్ సాంగ్. సో అంటే మళ్ళీ ఫుల్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అంటే మొత్తం ఇప్పుడు మీరు చూస్తుంటే మొత్తం కొంత లిరిక్స్ దాంతో ఇదిలా ఉంది కదా ఫుల్ సాంగ్ ఎప్పుడన్నా వచ్చేసి ఫుల్ సాంగ్ ఫస్ట్ ఫిలిం ఫిలింలో వచ్చింది ఫిలింలో ఫస్ట్ యూ విల్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఓన్లీ థియేటర్ అండ్ రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి సినిమాకి సంబంధించి? 2 dates ఐ హ్యావ్ అండి. వన్ ఈజ్ October 13th అండ్ సెకండ్ ఈజ్ November 24th. కాపీ అయ్యే దాన్ని బట్టి విత్ ఇన్ ఏ వీక్ వీ విల్ అనౌన్స్ ద డేట్ ఆల్సో. అంటే సబ్జెక్టు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇది మీరు ఇందాక చెప్పారు ఇది మలయాళ సినిమా నాయట్ కాదు దాంట్లో నుంచి ఒక ఇన్స్పైర్ చేసి తీసుకున్నాను అంటే మొత్తం ఏ విధంగా ఉండబోతుంది అనుకున్నారు సినిమా? అంటే నాయట్లో ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఒక పొలిటికల్ డ్రామాని చాలా సఫిస్టికేటెడ్గా ఒక రియలిస్టిక్గా చెప్పారు. ఆ పొలిటికల్ డ్రామాను ఇంకా ఎన్హాన్స్ అయ్యింది ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. ఇక్కడ ఉన్న మన రాష్ట్రానికి ఉన్న పొలిటికల్ డ్రామా ఎట్లా అవుతూ ఉంటుందో దానికి ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ని అయితే దాంట్లో చాలా న్యాచురల్గా ఒక న్యాచురల్ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే టోటల్ డైమెన్షనే డిఫరెంట్గా తీసుకున్నాం. మొత్తం కథలో చాలా విషయాలు అసలు దానికి సంబంధం ఉండదు. ఇది ఏంటంటే టోటల్ ఒక డిఫరెంట్ డైమెన్షన్లోంచి వెళ్ళే సినిమా మొత్తం. అంటే నెక్స్ట్ కూడా చేయబోయే మూవీస్ కూడా ఈ 2 ఉండబోతున్నాయి అంటున్నారుగా. అంటే నెక్స్ట్ అంటే మేము బన్నీ గారి సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చా మీ నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది అలా ఏదని? యా, త్రివిక్రమ్ గారి దాంట్లో గీతార్ సీసే పార్ట్ అండ్ డెఫినెట్గా ఆయన కథ కుదిరితే నీడే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేమే ఉంటాం కాబట్టి డెఫినెట్గా వీఆర్ లుకింగ్ ఫర్ ఎ స్టోరీ. అండ్ యా ఐఎమ్ నెక్స్ట్ వచ్చి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ మీదకి ఎక్కువ షిఫ్ట్ అవుతున్నాను. కోవిడ్ అయిన తర్వాత కొంచెం నెట్ఫ్లిక్స్ ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళాను. దానికి మళ్ళీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు మై కోర్ స్ట్రెంగ్త్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ అయితే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్తోనే ఎదురుకొస్తారు. తేజ గారు అంటే దీనికి కోటబొమ్మాలి అని టైటిల్ పెట్టారు. శ్రీకాకుళం